దేవుని బట్టి గత ఇంకా సమయంలో మనల్ని నిలబెట్టాలి కానీ స్తోత్రాలు సమర్పించుకున్నాము. అయితే వారు నాకు ఈ సమయంలో రాత్రి అయ్యగలైతే మొదటి మాట నాకు ఇచ్చారు. దాన్ని బట్టి నేను కొన్ని విషయాలు మరి మాట్లాడాలని అనుకుంటున్నాను. దేవుడు అంతగారు నాకు మాట్లాడడానికి మంచి సహాయం చేసినాను. మీ అందరూ కూడా మీ యొక్క ధ్యానంలో నన్ను జ్ఞాపకం చేసుకోవాలని నేను అంత ధ్యానం కోరుకుంటున్నాను. మరి దేవుడు సిలువ పైన చదువుకున్నామండి మనము లూకా సువార్త 23:34. తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎందుకు కొంత వీరికి క్షమించమని చెప్పి సేవకుండా యేసు ప్రభు వారు ఆయన సిల్వే చేశారు, పాటలు కొట్టారు, తర్వాత వేగులు కొట్టారు, అవి చేశారు చేశారు కాబట్టి దేవుడు ఏమి క్షమించమని అడిగాడని మనం అనుకుంటాం. తండ్రి అయితే ఏమంటున్నారంటే తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎదుగురు కనుక మీరు క్షమించమని ప్రభు వారు ఆ యొక్క తండ్రి గారిని కోరుకుంటున్నాడు. అదే మా దగ్గర కీర్తన 22:18 వచ్చినాము. నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ పంపు చీపులు వేయించున్నారు అని ప్రభు వారు అంటున్నారు. మరి ప్రభు వారిని సిలువ వేసినప్పుడు సిలువ వేసిన తర్వాత ఆ వస్త్రాలు ఆయన వస్త్రాలు కూడా అంగీలు కూడా పంచుకోవడానికి వారు ఎంతగానో చీపులు వేసుకుంటున్నారంట. ఆహా ఓహో పనే జరిగింది, మరి ఆయన బాగా సిలువ వేశారు అని ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాల గురించి కూడా దెబ్బలాడుకుని మరి చీపులు వేసుకుంటున్నారంటే వస్త్రాల కొరకు అంగీ కొరకు కూడా చీపులు వేసుకుంటున్నారు. అది చేస్తుంటే దేవుడు మన కుమారుడు యేసు ప్రభు ఎంతగానో చూసి ప్రభువా మీరు ఈ విధంగా నా మీద నేను చీపులు వేసుకుని వస్త్రాలు నా వస్త్రాలు కూడా పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రభువా, ఏది ఏమైనా కానీ వీరిని క్షమించమని ప్రభువాను అంటే ఆయన వస్త్రాలు కూడా ఆయన శరీరం మీద వస్త్రాలు కూడా లేకుండా చేయాలని మీరు ఆలోచించుకుంటున్నారనే మాటనే ప్రభువారి మీద తండ్రి గారితో చెప్పడం జరిగింది. అదే విధముగా నేను మీతో చెప్పినది ఏమన్నా మీరు పరలోకమందరం మీ తండ్రికి కుమారుడై ఉండేటట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. మరి బ్రహ్మవారు ఆయన సిగ్గు వేసినప్పుడు చీట్లు పంచుకున్నప్పుడు పట్టణం చీట్లు వేసుకున్నప్పుడు కానీ ఆయన్ని కొరలతో కొట్టినప్పుడు కానీ వేగులతో చేతులు అధికారంలో కూర్చున్నప్పుడు కానీ ఆయన ఎటు విధమైనటువంటి మాటను కూడా మాట్లాడలేదన్నారు. ఆయన ఎప్పుడూ కూడా మరి మీరైతే ఏమనుకుంటారని నాకు తెలియదు కానీ నేను ఒకటే అనుకుంటాను, యేసు ప్రభు గారు ఎప్పుడైనా ఎక్కడైనా తల ఎత్తుకుని ఉండటం కానీ ఫోటోల్లో కానీ క్యాలెండర్లో కానీ మరి కరోనా సినిమాలు అయితే తీశారు కానీ ఎక్కడైనా మీరు చూసారా? నేనైతే చూడలేదు. ఆయన ఎప్పుడు కూడా తల ఉంచుకునే ఉంటాడండి. ఆయన ఎప్పుడు కూడా తండ్రికి మరి తగ్గింపు మనసు కలిగి ఆయన ఎప్పుడు కూడా తల పెంచుకునే ఉంటారు. నేనైతే అలాగే చూశానండి. నేను ఎప్పుడు కూడాను మరి మీరునైతే ప్రభు వారు ఏమంటున్నారంటే మీరు నా కార్యంలో ఎంతో చేసి ఎంతో చేసి ఎలా చేసినప్పటికీ కూడా మీ శత్రువులు మీరు ప్రేమించకపోతే పరలోక రాజ్యం మీకు లేదో చెప్తున్నాడు దేవుడు. అలాగే మరి యేసు ప్రభు వారు తండ్రి చెప్పినటువంటి మాటను బట్టి మరి తను ఎంతగానో ఆ సిలువలో బలియాగం చేశారు. మరి ఆ మాట బలియాగం చేసినప్పుడు పలికినటువంటి మొట్టమొదటి మాటలు ఏమన్నారంటే ఆ వస్త్రాలు కూడా ప్రభు నా ఉంటున్న దేవా తండ్రి నా ఉంటున్న వస్త్రాలు కూడా మీరు పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, చీపులు వేసుకుంటున్నారు, కానీ మీరు వీరిని క్షమించుకోండి. ఆ వస్త్రాలు తీసేటమంటే ఏంటంటే అసలు మరి సిలువ వేశారు, రక్తం కారింది, పేటలు పుచ్చారు, ఎన్నో చేశారు, కానీ ఆ వస్త్రాలు కూడా శరీరం మీద లేదంటే వాళ్ళకి ఎలా ఉండదు పరిస్థితి. అదే కూడా మీరు వీరికి ఏం చేస్తున్నారో మీరు తెలియలేదు కాబట్టి వీరిని క్షమించు ప్రభు వారిని చెప్పి దేవుడు ఎంతగానో మరి కుమారుడు ఎంతగానో తండ్రిని వేడుకున్నాం. తర్వాత మరి వీరిని శత్రువుల్ని క్షమించకపోతే పర్లో రాజ్యము మనకి లేదని చెప్తున్నాడండి. మనకు కూడా ఆ విధంగానే మరి 2024 కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు ఎంతగానో మరి ఆ సిలువలో మనకు నా కొరకు మన కొరకు కూడా ఎంతగానో తన ప్రాణాన్ని బలియాగం చేశాడంటే ఈ రోజున మనం గుర్తు చేసుకుంటున్నామంటే అవి ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ప్రభు వారు చేసినటువంటి మంచి కార్యములను అవి చెప్పలేదు ఎవరు గుర్తు చేసుకోరు. మనమే ఉన్నాము ఈ లోకంలో, ఈ వేళ పొద్దున రేపు రేపు పొద్దున చెప్పుకుంటారు, మూడో రోజు చెప్పుకుంటారు, నాలుగో రోజు చెప్పుకుంటారు. మన కుటుంబస్తులకైతే కొన్ని సంవత్సరాలు గుర్తుంటుంది. అదైనా దేవుడు ఏంటంటే మంచి మంచి పని ఏంటంటే దేవుడు
గారు ఆయన చేసినటువంటి గొప్ప కార్యముల గురించి మరి దేవదత్త గారు మరి మనకు ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు ఇందాక చెప్పారు కదండి పాస్టర్ గారు నిష్కామం లేనటువంటి దేవుడు మరి ఎంతగానో మరి కర్తవ్యమైనటువంటి వాడు అండి ఆయన అలాంటి మరి దేవుడు ఉన్నాడో మనకు ఉన్నాడని మనం చెప్పుకోవడం కాదు కానీ ఆయన చేసినటువంటి క్రియలను ఆయన చేసినటువంటి లోకంలో జరిగించినటువంటి పనులను మనం జ్ఞాపకం చేసుకుంటా మరి దేవునికి దేవుని పోలి కలుచుకోమని ఆయన చెప్తున్నాడు అండి మనల్ని మనమైతే మరి లోకంలో ఉన్నాం కాబట్టి వస్తాయి మనుషులు మనుషులు అన్నాక నామలు వస్తాయి ఏదైనా వస్తే ఏమైనా జరుగుతాయి కానీ వాటన్నింటినీ కూడా విడిచిపెట్టాలంటే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుని మనం తెలుసుకున్నాం కాబట్టి మనం ఎంతగానో మరి దేవుడు చేసినటువంటి కార్యక్రమాన్ని గుర్తు చేసుకుంటా మనం ఈ లోకంలో జీవించాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను అలాగే మరి ప్రభు వారు అయితే మరి మొత్తం అంతటి మాట మీరు ఏమి చేస్తున్నారో మీరు తెలియదు కనుక క్షమించమన్న దేవుడికి తెలుసా ప్రభు వారికి తెలుసు ఎవరు ఏం చేస్తారు ఎవరు ఎలా ఉంటారు అన్నీ కూడా తెలుసు మనమైతే నన్ను ఎవరు చూడలేదని నేను అనుకుంటాను కానీ పరలోకంలో ప్రతి అడుగు ప్రతి మాట ప్రతి నడక ప్రతిదీ కూడా ఆయన తెలుస్తాను మనకైతే మనల్ని ఆయన గర్భంలో ప్రేమగా చేసినప్పటి నుంచి మన పట్ల ఏర్పాటు ఆయన చిత్తమేమైనది అంతా కూడా ఆయన తెలుసు మనం కూడా ప్రభు వారు చూస్తున్నారు ఆయన ఉన్నారు అని ఆయన మనం భయపడి ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ప్రార్థకురాలు ఏమి తెలియదు వాళ్ళు ఎవరు ఏమాత్రం ఎవరు వారి గురించి ఏం మాట్లాడుకోరు కానీ ప్రార్థకొచ్చేవాళ్ళ గురించి అందరూ అన్ని మాట్లాడుకుంటారు మనమైతే దేవుడితో నడుచుకుని ఎవరు ఏం చేసినప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడితో ఏ విధంగా అయితే ఆ శివులు మరి ఆయన తన తండ్రి గారితో నేను క్షమించమని ఎలా అడిగారో మనకు కూడా మనకి ఎవరైనా శత్రువులు ఉంటే నేనైతే నిలబడి మరి దేవుడి సన్నిధిలో అబద్ధాలు ఆడుకుంటూ బైబిల్ చేతిలో ఉంది ఎవరి గురించి నాకు ఒకటే అనుకుంటాను ప్రభువా నేనైతే అక్కడ చెప్తున్నాను నేను హైలైట్ చేసుకోవడం కాదనేది తగ్గింపు తగ్గింపు జీవితం ఉండాలి ప్రభువా నేను ఎవరైనా తప్పుగా ఎవరైనా మాట్లాడితే నన్ను క్షమించు ప్రభువా నా ఎవరైనా ఎవరైనా మన చక్కగా ఎవరు మాట్లాడుకుంటే వారిని నువ్వు క్షమించు ప్రభువా అంతకు మించి నేను ఏమి చేయలేను ప్రభువా నేను ఒకటే ఒకటి ప్రార్థన చేస్తాను నేను అలాంటి మరి తగ్గింపు జీవితం కలిగి మన ప్రభువాన్ని ఎప్పుడు కూడా మనం హైలైట్ చేసుకోవడం కాదండి మనకు మనంగా గొప్ప చెప్పుకోవడం కాదు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏ పనిలో ఉన్నా ప్రభువారు ఎంతో గొప్పవారు అయినా అనువాడు ఉన్నవాడు మాకు ఉన్నాడు మాకు ఏంటి అనే గర్వం మనలో ఉండాలి దేవుడి గర్వమే ఉండాలని ఎక్కువగా ఈ లోకానికి సంబంధించినటువంటి అన్ని ఉంటాయి పోతాయి మరి జస్ట్ ఒక మాట అది కరోనా వచ్చింది కరోనా సమయంలో నిజంగా ప్రార్థనకు వచ్చేవాళ్ళే మరి ఆయనకి వెళ్తా తీర మనసుకి వెళ్ళి ఉన్నవాడుగా ఉన్నామండి చాలా మంది కూడా దేవుడు తెలుసుకున్న పెట్టిన చాలా మంది మరి ఆ కరోనా వ్యాధి బాధ పడకుండా పడినా కానీ దేవుడు అంతగాని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి మంచిగా నడిపించుకున్నాడు కానీ కోట్లకు ఆస్తుపరులు మరి అనేక మంది ఏసీలో ఏసీ కారంలో తిరిగే వాళ్ళు